యాదాద్రికొండపై మా షాపులు మాకు నిర్మించి ఇవ్వాలని 38 రోజులుగా నిరాహార దీక్షలు యాదాద్రికొండపై మా షాపులు మాకు నిర్మించి ఇవ్వాలని 38 రోజులుగా నిరాహార దీక్షలు యాదాద్రికొండపై మా షాపులు మాకు నిర్మించి మమ్మల్ని ఆదుకొని జీవితాల్లో వెలుగును నింపాలని సీఎం కేసీఆర్ ని వేడుకుంటూ యాదాద్రికొండపై వర్తక సంఘం సభ్యులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు నేటికి 38 రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాలేదు తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదని చివరకు అమరణ నిరాహార దీక్షకు కూడా వెళ్దామని షాపుల యజమానులు అంటున్నారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు కొన్నె రమేష్ సభ్యులు కీసరి బాలరాజు మోహన్ రాజు రామకృష్ణ నాగరాజు చంద్రయ్య తదితరులు ఉన్నారు వర్తక సంఘం అంతా కూడా దేవస్థాన అభివృద్ధిలో భాగంగా మేము దేవస్థానంలో కొన్ని నిర్మాణాలు కొలగొడుతుంటే మేమంతా కూడా దేవస్థానం సహకరించి నిర్మాణానికి సహకరిస్తున్నాం దేవునికి సహకరిస్తున్నాం దేవుని సేవలో మేము కూడా సదా చేస్తున్నాము 50 సంవత్సరాల నుంచి మా షాపులు మేము అంతా కూడా నడిపించుకుంటున్నాము దేవస్థానం ఇలాంటి బకాయిలు లేకుండా నడిపించుకుంటున్నాము ఆ విషయం అంతా కూడా సీఎం గారి దృష్టికి వెళ్ళి తను మమ్మల్ని అందరినీ తన నివాసానికి పిలిపించుకొని మీకు మళ్ళీ తిరిగి షాపులు ఇస్తానని హామీ ఇచ్చిన ఆ రోజు ఇచ్చి అందరికి భోజనం కూడా చేయించడం జరిగింది తర్వాత మేము సామరస్యంగా ఇక్కడ నిరాహార శిబిరం రిలీవ్ నిరాహార శిబిరం చేస్తున్నాము అది కూడా ముందుగా సబ్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి స్టెప్ బై స్టెప్ అందరికీ న్యాయంగా అందరికి ఇస్తున్నాము మా దగ్గరకు వచ్చిన మినిస్టర్ల గారికి ఎండమండి మినిస్టర్ గారికి వేరే ఇంకే మినిస్టర్ వచ్చినా కూడా అందరికి కూడా న్యాయంగా మేము శాంతియుతంగా మేమన్నా జరుగుతుంది ఈరోజు 38 రోజులు జరుగుతుంది మా నిరాదీక్ష ఈ రిలీవ్ నిరాదీక్ష అయినా కూడా మొక్కువని ధైర్యంతో మేమంతా కూడా చేస్తున్నాము మా శాంతియుతమైన కోరికను సీఎం గారు ఇచ్చిన హామీని నెరవేర్చి మా పుట్టల మాకు మా పిల్లలకు మేమంతా నిరుద్యోగులు ఉండం మా పిల్లలకు మాకు అందరికి కూడా న్యాయం చేయాలి మా పైన భర్త సంఘం సభ్యులం అందరము కొండపైనే సీఎం గారు ఇచ్చిన హామీ మేరకు కొండపైనే షాపులు నిర్మించాలని మా యొక్క కోరిక సీఎం గారు 2016 మార్చి 19 ప్రగతి భవన్ పిలిపించి మీ గుట్ట అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మీ షాపులన్నీ తీసేయండి ఇక్కడికి వెళ్ళి మీకు మంచిగా గుట్టపైనే నిర్మించిస్తానని మాకు సీఎం గారు ప్రగతి భవన్ పిలిపించి మాకు భోజనాలు పెట్టి మరీ హామీ ఇచ్చిండు ఆ హామీ మేరకే ఈరోజు పనులన్నీ అయిపోయినాయి ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి మేము షాపులన్నీ తీసుకున్నాము తీసేసాము కాబట్టి ఈరోజు మాకు మా దేవాలయం పునర్నిర్మాణం జరిగింది కాబట్టి ఆ భాగంగానే మాకు గుట్టపైనే షాపులు ఇవ్వాలని ఆయన పిలుపు మేరకు మేము అలా అతన్ని అడుగుతున్న వేడుకుంటున్నాం